దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు దక్కడంపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అవార్డు దక్కడం ఒక కళగా అభివర్ణించాడు. ఈ అవార్డు దక్కడం ఒక కళ, జీవితకాలం మొత్తం గడిచిపోయినా చాలామందికి ఈ అవార్డు దక్కదు. నాకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను. చాలామంది క్రీడాకారులు ఈ అవార్డు అందుకోవాలని ఎదురుచూస్తారు, కానీ ప్రేక్షకులుగా మిగిలిపోతారు. చాలామందికి నెరవేరని కళ ఇది అని షమి వ్యాఖ్యానించారు. మంగళవారం అర్జున అవార్డు స్వీకరించనున్న నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థతో షమి మాట్లాడారు. ప్రస్తుతం గాయం కారణంగా ఆటకు దూరమైన షమి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నట్లు షమి చెప్పాడు. ట్రైనింగ్ సెషన్లు కూడా మొదలుపెట్టానని, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ సమయానికి అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మంగళవారం అర్జున అవార్డు స్వీకరించనున్న 25 మంది క్రీడాకారుల్లో ఏకైక క్రికెటర్ మహమ్మద్ షమి కావడం గమనార్హం. ఇక బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన మేరకు షమి పేరు అవార్డును నామినేట్ అయింది. కాగా భారత్ వేదికగా గత ఏడాది ముగిసిన వన్డే వరల్డ్ కప్లో షమి అద్భుతంగా రాణించాడు. కేవలం 7 మ్యాచ్లాడి 24 వికెట్లు తీశాడు. టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్.